ఉత్తరాంచల్ యూనివర్సిటీ దేహ్రాదూన్ NAAC A+ అక్రెడిటెడ్ యూనివర్సిటీ. టీడీపీతో పొత్తెందుకు? పవన్ కళ్యాణ్ పై ఎన్నికలకు ముందు చాలా మంది సోషల్ మీడియా వేదికగా అనేక రకాలుగా వ్యాఖ్యానాలు చేశారు. కొందరు అలిగి సైలెంట్ అయ్యారు, మరికొందరు పక్క పార్టీల వైపు వెళ్లారు. టీడీపీ బీజేపీతో పొత్తు కొన్ని వర్గాలను దూరం చేస్తుందని వారు కంగారు పడ్డారు. కానీ పవన్ అవేవి పట్టించుకోలేదు, తాను పట్టిన పంతం వీళ్లేదు. టీడీపీ బీజేపీ జనసేన జట్టు కట్టడంలో కీ రోల్ పోషించారు. ఎక్కడ తగ్గాలో ఎంత తగ్గాలో అంతా తగ్గుతూ వచ్చారు. చివరకు వైనాట్ 175 అన్న వైసీపీకి హోరాహోరి యుద్ధాన్నిచ్చారు. జనసేనాని వ్యూహం ఆయనకు తప్ప మరొకరికి తెలియదు. పవన్ టీడీపీ బీజేపీతో పొత్తు ఎందుకు పెట్టుకున్నారన్నది ఇప్పుడు అర్థమై ఆ రోజు తాము చేసిన వ్యాఖ్యలను సరికాదన్న నిర్ధారణకు వచ్చినట్లయింది. ఎందుకంటే ఇప్పుడు కాకపోతే మరెప్పుడు అనే నినాదంతో ఎన్నికలకు వెళ్లాలంటే టీడీపీ బీజేపీతో పొత్తు అనివార్యమని పవన్ నమ్మారు. అందుకే ఎవరేమనుకున్నా సరే పెద్దగా పట్టించుకోలేదు. తాను అనుకున్న దారిలోనే ఆయన వెళ్లారు. చివరికి అనుకున్నదే జరిగేలా చేశారు. ఫలితం ఎలా ఉన్నా అధికార వైసీపీకి ఆపలేని యుద్ధాన్నిచ్చారు. ఎన్నికలు ముగిసిన తర్వాత జరుగుతున్న పరిస్థితులను చూస్తే మాత్రం అందరికీ అర్థమయ్యే ఉంటుంది. వైసీపీ నేతలను ఎలా కట్టడి చేయగలిగారో ఆయన తన వ్యూహం ద్వారా చెప్పకనే చెప్పారు. ప్రచారం, భారీ బహిరంగ సభలలో పవన్ ఫాలోయింగ్, అధికార పార్టీపై ఎలక్షనీరింగ్ లో చంద్రబాబు, కేంద్రంలో బీజేపీ, ఇలా అన్ని విషయాల్లో పై చేయి సాధించినట్లే కనపడుతోంది. కొందరి నేతలను కేంద్ర సాయంతో కీలకమైన చోట్ల కట్టడి చేయగలిగారంటే అది బీజేపీతో పొత్తుతోనే సాధ్యమైందన్నది వాస్తవం. జగన్ను ఈ ఎన్నికల్లో ఎదుర్కొనాలంటే ఒంటరి పోరు సరిపోదు అని ఆయన ఎప్పుడూ అంచనాకొచ్చారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాత్ర ఇలా ఉంటే, తనకున్న పాత పరిచయాలు, ఆర్ఎస్ఎస్ నేతలతో ఉన్న సంబంధాలను ఉపయోగించుకున్న చంద్రబాబు బీజేపీ గట్టుదాటి వెళ్లకుండా జాగ్రత్త పడ్డారు. గెలవాలంటే పోలింగ్ సక్రమంగా జరగాలి, అది తమకు అనుకూలంగా మారాలి. అందుకోసమే ఆయన ఎవరెన్నన్నా పెద్దగా పట్టించుకోలేదు, తాను అనుకున్నట్లుగానే ముందుకు వెళ్లారు. అలా వెళ్లిన చంద్రబాబుతో కొంత ఆలస్యమైనా బీజేపీ నేతలు కలిసొచ్చారు. దీంతో రాష్ట్రంలో అధికార యంత్రాంగం కూడా ఆయన చేతి కిందకు వచ్చినట్లయింది. అధికార పార్టీని కాదని అనేక చోట్ల అధికారులు విపక్ష కూటమికి అండగా నిలిచారన్న వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం పవన్ బాబుల స్ట్రాటజీగా చెప్పక తప్పదు. అలా చంద్రబాబు జైలులో ఉన్న సమయం నుండి ఇరు పార్టీలు ఎక్కడ నిరుత్సాహంలోకి వెళ్లకుండా ఒక పద్ధతి ప్రకారం నరుక్కుంటూ వచ్చారు. చివరకు తాను అనుకున్నది సాధించగలిగారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.